టెస్టులకు వేదికగా ఆదివారం రోజున టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఒక ఉత్కంఠ పోరు జరగనుంది. ఇండియా కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రసారం మొదలవుతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లే కాదు యావత్ క్రికెట్ ప్రపంచంలో అభిమానులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా క్రేజ్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ఇరు జట్లను పరిశీలిస్తే టీమిండియా ఇప్పటికే ఒక మ్యాచ్ లో గెలిచి మంచి ఉత్సాహంతో ఉండగా యుఎస్ఏ లాంటి చిన్న జట్టు చేతిలో చెతికిలపడి పాకిస్తాన్ ఒత్తిడిలో ఉంది. మరోవైపు ఇండియా పాకిస్తాన్ పై ఎలా అయినా గెలిచి టోర్నమెంట్ లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. ఇక ఈ రెండు జట్ల గత రికార్డ్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 12 సార్లు T20 మ్యాచ్లలో తలపడగా 9 సార్లు ఇండియా, 3 సార్లు పాకిస్తాన్ జట్లు గెలుపులు నమోదు చేశాయి. ఇక T20 ప్రపంచకప్లలో ఈ ఇరు జట్లు కూడా 7 సార్లు తలపడితే 5 సార్లు భారత్ జట్టు గెలవగా 1 సారి మాత్రమే పాకిస్తాన్ జట్టు గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. ఈ రికార్డ్స్ ని కనుక గమనిస్తే పాకిస్తాన్ జట్టుపై ఎప్పుడు భారత్ జట్టుతే ఆధిపత్యంగా కనిపిస్తోంది. వెదర్ రిపోర్ట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ జరగబోయే న్యూయార్క్ నగరంలో ఆదివారం రోజున 55% వర్ష సూచన ఉన్నట్లుగా అక్కడి వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఇది మ్యాచ్ కి చాలా వరకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 11:30 సమయంలో, అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 సమయంలో వర్షం అధికంగా పడే సూచన ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి ఆ ప్రభావం తగ్గుముఖం పడుతుందని చెప్పడం జరిగింది. అయితే వర్షం అంతరాయం ఉన్నప్పటికీ పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ ని నిర్వహించాలని యాజమాన్యం భావిస్తోంది. ఇక పిచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్, అలానే ఐర్లాండ్ తో మ్యాచ్ జరిగిన నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే ఇండియా మరోసారి ఆడబోతుంది. ఇది భారత జట్టుకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కాగా పాకిస్తాన్ కి మాత్రం టెన్షన్ పెట్టే అంశమే. ఈ పిచ్ పై వారికి ఎటువంటి అనుభవం లేదు. ఎంతో వింతగా ప్రవర్తిస్తున్న ఈ పిచ్ పై ఆడడం పాక్కు పెద్ద పరీక్షగా మారనుంది. దీనికి తోడు భారత జట్టు ఈ పిచ్ పై ఆడిన 2 మ్యాచ్లలోనూ విజయాలు సాధించింది. ఈ మైదానం నుండి బ్యాటర్ల కంటే కూడా బౌలర్లకు ఎక్కువగా సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి అటు ఇండియా అయినా ఇటు పాకిస్తాన్ అయినా సంయమనతో బ్యాటింగ్ చేయాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బౌలర్లకు అతిగా సహకరించే పిచ్ కావడంతో మరో లో స్కోరింగ్ గేమ్ గా ఈ మ్యాచ్ కూడా మారచ్చు. ఏది ఏమైనా ఈ పిచ్ పై 150 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే అది మంచి స్కోర్ గా చెప్పొచ్చు. ఇక ఈ రోజు మ్యాచ్ లో టాస్ గెలిస్తే మొదట ఫీల్డింగ్ తీసుకోవడం ఉత్తమం, ఎందుకంటే పిచ్ ని అంచనా వేసే అవకాశం దక్కుతుంది. అలానే భారత జట్టు ఈ పిచ్ పై మొదట బౌలింగ్ చేసి మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ మ్యాచ్ గెలుపు కోసం ఇరు జట్లు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా పాకిస్తాన్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్లో ఓడిపోయి సూపర్ 8 కు చేరడానికి ఉన్న అవకాశాలను కొద్దిగా క్లిష్టతరం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో టీమిండియాతో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ కు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గనక పాకిస్తాన్ ఓడిపోతే టోర్నమెంట్ నుండి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టు 2 మార్పులతో బరిలోకి దిగాలని డిసైడ్ అయింది. ఆ వివరాలతో పాటు టీమిండియా తుది జట్టు వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. ఒక ఓపెనర్ గా మొహమ్మద్ రిజ్వాన్ రానుండగా యుఎస్ఏ మ్యాచ్ లో అట్టర్ ఫ్లాప్ అయిన మరో ఓపెనర్ అజమ్ ఖాన్ స్థానంలో సైమ్ ఆయుబ్ జట్టులోకి చేరనున్నాడు. 3వ స్థానంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ బాధ్యత తీసుకుని బరిలోకి దిగనున్నాడు. 4వ స్థానంలో ఫకర్ జమాన్, 5వ స్థానంలో ఉస్మాన్ ఖాన్, 6వ స్థానంలో ఇఫ్తికార్ అహ్మద్, 7వ స్థానంలో షాబాద్ ఖాన్ బరిలోకి దిగుతారు. నసీమ్ షా, షాహీన్ అఫ్రిది యథావిధిగా తమ ఫాస్ట్ బౌలర్ల బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఈ కీలక మ్యాచ్ కోసం మహ్మద్ అమీర్ లేదా హ్యారీస్ రౌఫ్లలో ఎవరో ఒకరిని పక్కన పెట్టి ఆ స్థానంలో ఇమాద్ వసీం ఫాస్ట్ బౌలర్ గా జట్లలోకి రాబోతున్నట్టు సమాచారం. ఈ 2 మార్పులతో టీమిండియాను నిలవరించాలని పాకిస్తాన్ భావిస్తోంది. టీమిండియా విషయానికి వస్తే ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ చేతికి గాయమైంది. కానీ ఆ గాయం పెద్దది కాదని, తగ్గిపోతుందని మ్యాచ్ అనంతరం రోహిత్ అప్పుడే క్లారిటీ ఇచ్చాడు. అయితే శుక్రవారం రోజున ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ బొటన వేలుని బంతి బలంగా తలిగింది. దీంతో కొద్దిసేపు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు. ప్రస్తుతం రోహిత్ బాగానే ఉన్నాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి రోహిత్ శర్మ ఓపెనర్ గా పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతున్నాడు. అతనికి జోడీగా మరొక ఓపెనర్ గా విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా ఈ మధ్య కాలంలో అద్భుతంగా రాణిస్తున్న ఎడమ చేతివాటం బ్యాటర్ రిషబ్ పంత్ సత్తా చాటడానికి సై అంటున్నాడు.
నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మెరుపు మెరిపించడానికి సరిగ్గా సరిపోతాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా దూబే, పాండ్య, పంజాబ్ విస్తరడానికి, ఫినిషర్లుగా దుమ్ము లేపడానికి, హిట్టింగ్ చేయడానికి సరైన ఆటగాళ్లు. వీరిద్దరూ 5-6 స్థానంలో బ్యాటింగ్ కు వస్తారు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. టీమిండియా జట్టులో 4 ఆల్రౌండర్లు మంచి ఫామ్ లో ఉండడం అదనపు బలమనే చెప్పాలి. ఈ మ్యాచ్ కోసం కూడా భారత జట్టు 3 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది. బూమ్రా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ ఈ 3 కూడా యథావిధిగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నారు. జట్ల పరంగా అలానే పర్ఫార్మెన్స్ పరంగా అన్ని విభాగాల్లో పాకిస్తాన్ కంటే టీమిండియానే బలంగా కనబడుతోంది. కానీ పాకిస్తాన్ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ జట్టులో కూడా చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు, ఫామ్ లోకి వచ్చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ఖచ్చితంగా విభిన్న వ్యూహాలు రచించి పాకిస్తాన్ను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మరి రోహిత్ సేనా ఈ మ్యాచ్లో ఎలా విజృంభిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.